హరే కృష్ణ. ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో చూసినటువంటి భక్తులు ఒక ప్రశ్న పంపించారు. ఏమండి, సమాజంలో శాంతియుతంగా ఉండాలంటే అందరికీ భగవంతుడిపై విశ్వాసం కావాలి కదా అన్నారు. మరి భగవంతునిపై విశ్వాసం పెట్టినటువంటి గురువులు చక్కటి తిలకాలు పెట్టుకొని మెడలో మాలలు వేసుకొని కాషాయాన్ని ధరించినటువంటి ఎంతోమంది బాబాలు గురువుల పేరుతో ఉన్నటువంటి వారు తప్పు చేయటం లేదా? ఇంతకంటే ఇంకా భయంకరమైనటువంటి నేరాలు వారు చేస్తున్నారు కదా, మరి దానికి సమాధానం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న అయినటువంటి భక్తుడికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ ప్రశ్న మీ ఒక్కరిదే కాదు, సమాజంలో చాలామంది కూడా అలాంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. ఒకటి మాత్రం సందేహం లేదు, ఏమిటంటే భగవంతుడిపై విశ్వాసం ఉండాలి. అయితే భగవంతుడిపై విశ్వాసం ఉండి మీరు భక్తి అనేటువంటిది ఆచరించాలంటే కనుక సొంతంగా ఎవరు కూడా భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా సనాతన ధర్మంలో ఏం చెప్పబడుతుందంటే కనుక గురువు ద్వారా మాత్రమే మీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పబడింది. ఇప్పుడు ఒక పిల్లవాడు అనేటువంటి వాడు ఇంట్లో కూర్చొని డాక్టర్ అవ్వడం సాధ్యం కాదు కదా. ఖచ్చితంగా తను ఒక కాలేజీకి వెళ్ళటం, అవన్నీ తెలుసుకొని ఒక ఎగ్జామ్ రాసి ఒక సర్టిఫికేట్ తీసుకుంటే మాత్రమే అతను డాక్టర్ అవుతాడు ప్రాక్టీస్ చేయడానికి. అదేవిధంగా భగవంతుడికి సంబంధించినటువంటి విషయం కూడా మనకు మనంగా తెలుసుకునేటువంటి అవకాశం లేదు. ఒక గురువు అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. మరి ఎవరండి గురువు? 10 ఏళ్ల పాటుగా నేను ఒకరిపై విశ్వాసం పెట్టుకున్నాను, అతను ఏదంటే అది చేశాను, అతని పాదాలు పట్టుకోవటం కోసం 10,000 అడిగితే 10,000 ఇచ్చాను, 50,000 అడిగితే 50,000 ఇచ్చాను, అతని దర్శనం కోసం 100,000 రూపాయలు అడిగితే 100,000 రూపాయలు ఇచ్చాను, తను యొక్క ఫోటోను తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాను, ప్రతినిత్యం కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నాను, అందరినీ పిలిచి అయ్యా మా గురువుగారు భగవంతుడి స్వరూపం అని చెప్పేసి అని కొలుస్తున్నాను. 15 సంవత్సరాలు దాటిపోయింది. తర్వాత ఒకరోజు టీవీ ఛానల్లో చూస్తే ఆ గురువుగారు ఒక అమ్మాయితో అకృత్యం చేసినటువంటి సంఘటన కనిపించింది. 15 సంవత్సరాలుగా నా విశ్వాసం పోయింది. 15 సంవత్సరాలుగా ఇతనే నేను భగవంతుడి యొక్క స్వరూపం అనుకుని ఆరాధించాను, చక్కగా అతను చెప్పినవన్నీ కూడా చేశాను, కానీ 15 సంవత్సరాలు నా విశ్వాసం ఏమైపోయింది అని బాధపడతాం. ఒకటి నిజం ఏమిటంటే ఇలాంటి గురువులు చాలా కనిపిస్తుంటారు మనకి. చాలామంది సమాజంలో ఇలాంటి గురువులు మనకు కనిపిస్తుంటారు. వారానికి ఒకరోజు ఒక పత్రికలు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే మోసపోవాలనుకున్నటువంటి వాడికి మోసం చేసేవాడు ఎప్పుడూ ఉంటాడు. మోసపోవాలనుకునే వాడికి మోసం చేసేవాడు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి శాస్త్రం మీద ఒక విషయం చెప్పబడింది ఏమిటంటే మీరు గురువు యొక్క ఆవశ్యకతను చెబుతూ ఎవరు గురువో అది కూడా తెలియజేసింది అన్నమాట. అలా ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించటం ఖచ్చితంగా చెప్పబడింది ఇందులో. కానీ మనలో ఎప్పుడైతే కనుక భయం అనేటువంటిది ఉందో కొంతమంది ఏమిటంటే దాన్ని ఆశ్రయం తీసుకుంటారు, అడ్వాంటేజ్ అంటారు అన్నమాట. దాని అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేస్తారు, మీలోటువంటి ఆ భయాన్ని వారు అడ్వాంటేజ్ తీసుకొని వారు కావాల్సినవన్నీ కూడా వారు ఏర్పాటు చేసుకుంటారు, మనం మోసపోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే కనుక గురువుపై విశ్వాసం పెట్టాలో, గురువుపై విశ్వాసం ద్వారానే భగవంతుడిపై విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఆ గురువు అనేవాడు చాలా కీలకంగా మారుతారన్నమాట. మరి ఎవరండి గురువు అంటే కనుక ఖచ్చితంగా శాస్త్రంలో కొన్ని ప్రమాణాలు చెప్పబడ్డాయి గురువుకి. ఎవరు నిజమైనటువంటి గురువు, ఎవరిని నేను ఆశ్రయించాలి, ఎవరి యొక్క ఆదేశాన్ని నేను స్వీకరించాలి, ఎవరి యొక్క ఉపదేశాన్ని నేను స్వీకరించాలి అని ఖచ్చితంగా చెప్పబడింది అన్నమాట శాస్త్రంలో. గురువు అనేటువంటి వాడు అర్హతలు చెప్పబడ్డాయి. అందులో ప్రధానంగా 5 అర్హతలు చెప్పబడ్డాయి అన్నమాట. ఏమిటి 5 అర్హతలు అంటే? చాలా ఉన్నాయి 5 అర్హతలు అనేటువంటివి. ఏమిటంటే ఆయన గురు పరంపరలో ఒక భాగంగా అతను ఉండాలి అన్నమాట. చాలా ప్రమాణమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవ సాంప్రదాయంలో 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ 4 సాంప్రదాయాలు శ్రీ సాంప్రదాయము, మధ్వ సాంప్రదాయము, మరియు రుద్ర సాంప్రదాయము, మరియు కుమార సాంప్రదాయం. ఈ 4 సాంప్రదాయాల్లో గురు శిష్య పరంపరగా వస్తున్నటువంటి పరంపరలో తను భాగమై ఉండాలి. తన గురువు తనకు ఏది బోధించాడో అదే తాను బోధించాలి. తన యొక్క స్వకల్పితం ఏది కూడా అందులో చెప్పటం కాకుండా చేయాలి. ఇంకా 3వది చాలా ప్రధానమైనటువంటిది, ఇక్కడ అందరూ కూడా లోపిస్తుంది చాలామందికి కూడా, ఏమిటంటే కనుక గురువు అయితే కనుక ఏది ఉపదేశిస్తాడో అతను ఆచరించాలి అని చెప్తారు. ఇప్పుడు ప్రధానంగా మీరు చూసినట్టే కనుక మీకు చాలా ఉపదేశాలు వారు ఇస్తారు, కానీ వారి జీవితంలో వారు ఆచరించారన్నమాట. ఒక గురువుగారు ఇక్కడ చక్కని బోధనలు చేస్తాడు, వీసా తీసుకుని అమెరికాకి వెళ్ళి జీన్స్ ప్యాంట్ వేసుకుని నాట్యం చేస్తుంటాడు. ఒక గురువుగారు బయటికి వచ్చేసి చాలా చక్కగా ఉపదేశాలు ఇస్తాడు, తన రూపంలో ఒక స్త్రీతో అన్యమైనటువంటి కార్యాలు చేస్తుంటాడు. ఒక గురుగారు మద్యపానం స్వీకరించొద్దు అని చెప్పేసి బోధన చేస్తారు, రాత్రివగానే తన మద్యపానం సేవిస్తుంటాడు.
ఇలాంటిది మనం చాలా ప్రధానం. ఏది బోధిస్తాడో తను ఆచరిస్తూ ఉండాలి. తను మాత్రమే ప్రామాణికమైనటువంటి గురువుగా చెప్పబడింది అన్నమాట. పూర్వకాలమునందు ఒక కథ తెలుసు చెప్తారు ఏమిటంటే, పూర్వకాలంలో ఒక మహాకథకుడు ఉండేటువంటి వాడు, ప్రవచనం చేసేటువంటి వాడు అన్నమాట. చక్కగా ఆయన భాగవతాన్ని చక్కగా వర్ణిస్తుంటాడనమాట. చక్కగా కృష్ణుని యొక్క రూపాన్ని గురించి, కృష్ణుని యొక్క గుణముల గురించి, కృష్ణుని యొక్క నామం గురించి చక్కగా తెలియజేస్తుంటాడు. ఆ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందంగా ఆ కథలన్నీ కూడా వింటూ ఆనంద ప్రవచనంతో పొందుతారనమాట. ఆ గుడిలో కూర్చొని చక్కగా ప్రవచనం చేస్తుంటే, ఆహా ఎంత చక్కగా అండి మా గురువుగారు ఎంత చక్కగా వర్ణన చేస్తున్నారే కృష్ణుడి గురించి, భగవంతుడి గురించి అని చెప్పి చెబుతుంటారు. వెంటనే ఆ గ్రామస్తులందరూ కూడా ఒక మారు ఆ యొక్క ప్రవచనం చేసేటువంటి వారి ఇంటికి వెళ్ళారు. వారి భార్యని కలిసి, ఏమమ్మా మీ వారున్నారే ఎంత చక్కగా ఈ యొక్క భగవంతుని గురించి తెలియజేస్తారమ్మా, మా అందరం కూడా పరవశించిపోయాం, మీరు ఎప్పుడు కనిపించటం లేదే, ఈ వచ్చేసారి మీ యొక్క వారు ఎప్పుడైతే ఇంకా ప్రవచనం చేస్తారో ఖచ్చితంగా మీరు మందిరానికి రండి అని ఆ భార్యని ఆహ్వానించారనమాట. ఆ భార్య వచ్చింది. ఇక్కడ వారి భర్త అనేటువంటి ఆయన ప్రవచనం చేస్తున్నాడు. ఎన్నో విషయాలు చెబుతూ ఆహారం సంబంధించినటువంటి టాపిక్ వచ్చిందనమాట. ఆయన ఏమన్నారంటే కనుక, యా రజోగుణంకు సంబంధించినటువంటి ఏమిటంటే ఉల్లిపాయ ఎల్లిపాయ అటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రజోగుణ ప్రవృత్తి కలిగినటువంటి ఆహారం కాబట్టి ఎవ్వరు కూడా మీరు స్వీకరించకూడదు, సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి అని ఆయన బోధన చేస్తున్నారు. వెంటనే ఏం చేసింది ఆ భార్య, వెంటనే ఆ యొక్క గుంపులోంచి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన ప్రవచనం అంతా కూడా చేశాడు, అందరు కూడా ప్రణామాలు చేశారు, కొన్ని దక్షిణ వేసి దక్షిణ తీసుకున్నాడు, తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి ఏమమ్మాయి, భార్యను అడుగుతున్న ఏమ్మాయి తీసుకురా ఆహారాన్ని, భోజనాన్ని తీసుకుని అన్నాడు. ఆవిడేం చేసింది భార్య, వెంటనే ఆహారం అంతా కూడా భోజనాన్ని ఏర్పాటు చేసింది. ఆయన నోట్లో పెట్టుకున్నాడు, వెంటనే ఉంచేశారనమాట, థూ థూ అని చెప్పేసి. ఏమిటి మీరు చేసినటువంటి భోజనంలో ఏదో ఒక తేడా కొడుతుంది ఏమిటి అంటే, ఇంకా వెంటనే భార్య కాలు పట్టుకుంది, ఏమండి తప్పు జరిగిపోయిందని, ఇన్ని రోజుల నుంచి కూడా ఈరోజు మీ ప్రవచనం వినడం కోసం నేను వచ్చాను మన గ్రామస్తులు ఆహ్వానించడం మేరకు, కానీ మీరు ప్రవచనం చెబుతూ ఏం చెప్పారంటే కనుక ఉల్లిపాయ ఎల్లిపాయ తినొద్దని చెప్పారు కదా, ఇది రోజు నుంచి అదే తప్పు చేస్తున్నానండి. వెంటనే ఇంటికి వచ్చేసి ఉల్లిపాయ ఎల్లిపాయతో చేసినటువంటి ఆహారం అంతా కూడా బయటపడవేసి, అది లేకుండా నీకోసం చక్కగా సాత్వికమైన ఆహారం చేశాను, క్షమించండి ఇన్ని రోజులు నేను చేసినటువంటి తప్పుకు అని చెప్పి పాదాల మీద పడితే, ఆ ప్రవచనం చేసేటువంటి వ్యక్తి అన్నాడు, ఏమోయ్ పిచ్చి మొహమా, చెప్పేటువంటి ఏంటి, బయటి వారి కోసం ఆచరించడం కోసం కాదే, నాకు ఉల్లిపాయ ఎల్లిపాయ లేకపోతే ముద్ద కూడా దిగదు, కాబట్టి ప్రతిరోజు కూడా ఉల్లిపాయ ఎల్లిపాయతోనే ఆహారం చేయని చెప్పి చెప్పాడు అన్నమాట. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి గురువులు మీకు అనేక మంది కనిపిస్తుంటారు. కావాల్సింది ఏంటంటే, ఏది బోధిస్తారో అది వారు ఆచరించాలి, అలాంటి గురువులనే మీరు ఆశ్రయించాలి. గురువు అనేటువంటి వాడు తన యొక్క ఇంద్రియముల యొక్క వేగముని, తన యొక్క శరీరంలో కలిగేటువంటి వేగమును నియంత్రించగలగాలి, వాచో వేగం కలగాలి. అంటే తన యొక్క వాక్కు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి, ఏది అవసరమో అదే మాట్లాడాలి. అవసరమైన చోట సింహంలాగా గర్జించాలి, అనవసరమైన చోట మెలుగుగా చక్కగా వినమ్రంగా ఉండాలి. అది యొక్క లక్షణం గురువుకి. తన యొక్క ఉదరాన్ని, తన యొక్క నాలుకని నియంత్రించాలి, తన యొక్క జిహ్వాన్ని నియంత్రించాలి, తన యొక్క మనస్సును నియంత్రించాలి. ఇలా శరీరంలో కలిగేటువంటి వేగములన్నీ కూడా ఎవరు నియంత్రిస్తారో వారిని మాత్రమే మనం ప్రామాణికమైనటువంటి గురువుగా స్వీకరించాలి, అలాంటి గురువును మాత్రమే ఆశ్రయించాలి, వారి యొక్క బోధనని చక్కగా స్వీకరించి మన జీవితంలో ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, మన పిల్లవాడిని చక్కటి కాలేజీలో వేయడం కోసం మనం ఎన్నో రీసెర్చ్ చేస్తాం, వాడు ఏ కాలేజీ బాగుంటుంది, అక్కడ ఎవరు చెప్తారు, అధ్యాపకులు ఎవరని. మన పిల్లవాడిని ఒక ఎల్కేజీ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కూడా చాలా రీసెర్చ్ చేస్తాం. అలాంటిది భగవంతునికి సంబంధించిన విషయం కదా, ఇది తెలుసుకోవడం కోసం ఎవరు గురువు అనేటువంటిది కూడా చక్కగా రీసెర్చ్ చేసి చక్కగా ఇప్పుడు చెప్పినటువంటి ప్రమాణం ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలన్నింటినీ కూడా ఎవరైతే కనుక దగ్గరగా ఉంటారో వారిని మాత్రం ఆశ్రయించండి. తద్వారా చక్కగా భగవంతుని యొక్క సందేశాన్ని వారి ద్వారా మీరు పొందండి. జవాబు ఏమిటంటే కనుక, ఇలాంటి తప్పులు చేసేటువంటి స్వాములందరికీ కూడా భగవంతుడికి వారికి ఏమాత్రం సంబంధం లేదు. వారికి ఉన్నదల్లా ఒకటి ఏమిటంటే, సమాజంలో ఉన్నటువంటి భయం ఏదైతే ఉందో వారి దాన్ని ఆసరాగా చేసుకొని తప్పు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు అనేటువంటి వారు ఎవరో ఖచ్చితంగా మనం ఆలోచన చేసి స్వీకరించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఏమండి గురుస్వామి అనేటువంటి వాడు ఆ తప్పు చేశాడు కాబట్టి నేను భగవంతునిపై విశ్వాసమే పోగొడతాను అని మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే సమాజంలో అనేకటువంటి సంఘటనలు జరగవచ్చు, కానీ దాని కారణం మీరు ఒకటి పట్టుకోవాల్సింది ఏమిటంటే, సూత్రం వేరు ఆచరణ వేరు. అంటే ఏమిటి, ఉదాహరణ చూసుకోండి, ఒక సూత్రం ఉందనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 2ab, అదొక సూత్రం. దాన్ని మీరు ఎలా అప్లై చేసేటువంటి ఒక పిల్లవాడు తప్పు అప్లై చేశాడనుకోండి, తప్పు ఆ సూత్రానిదా పిల్లవాడిదా, పిల్లవాడిది. ఎందుకు, ఆ సూత్రాన్ని ఖచ్చితంగా అతను అప్లై చేయలేదు కాబట్టి. కాబట్టి ఇప్పుడు సమాజంలో కూడా సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా, సనాతన ధర్మానికి ప్రతినిధులుగా చాలామంది మీకు టీవీలలో ఉదయం నుంచి రాత్రి వరకు కనిపిస్తుంటారు. కానీ వారు ఏదైనా తప్పు చేస్తే సనాతన ధర్మం సూత్రం తప్పు కాదు, వారి తప్పు మాత్రమే.
కాబట్టి మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. స్నాన ధర్మాన్ని కాదు మనం తిరస్కరించవలసింది, తప్పు చేసినటువంటి వారిని మాత్రమే తిరస్కరించాలి. స్నాన ధర్మం అనేటువంటిది సనాతన అనేటువంటిది, ఎప్పుడు కూడా అది శాశ్వతమైనటువంటిది. ఇది సనాతనంగా వస్తున్నటువంటి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ప్రతి ఒక్కరు కూడా సమాజంలో సుఖశాంతులుగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా సనాతన ధర్మాన్ని చక్కగా ఆశ్రయించండి, భగవంతునిపై విశ్వాసం పెట్టుకోండి, చక్కగా జీవనాన్ని సంతోషంగా గడపండి. హరే కృష్ణ.